ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినటువంటి రోజా గారి ప్రవర్తన చూస్తే ఇంకా అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇన్ని సెషన్ల నుంచి చూసాం మనం. ఇది 7వ సెషన్ నడుస్తుంది. అసలు ఆమె హావభావాలు కానివ్వండి, ఆమె ప్రవర్తన కానివ్వండి, పెద్దల దగ్గరికి వచ్చి హానిబుల్ సీఎం గారి దగ్గరికి వచ్చి ఆమె ప్రవర్తించే తీరు కానివ్వండి, మరి మంత్రుల దగ్గరికి వచ్చి ఆమె రెచ్చగొట్టే విధానం కానివ్వండి, ఆ రన్నింగ్ కామెంటరీ కానివ్వండి, గత సెషన్లో మనం అన్ని సెషన్లో కూడా చూసాం, చాలా ఓపిక పట్టాం. ఇంకా అదేవిధంగా చూస్తే ఒక దళిత మహిళ మంత్రిని అయినటువంటి నా మీద ఆమె కాలెత్తి చూపించడం యావత్ ప్రపంచమంతా చూశారు. చాలా సిగ్గుపడేలాగా, మహిళా జాతి సిగ్గుపడేలాగా ఆనాటి ప్రవర్తన, దాన్ని నా పర్సనాలిటీ మీద కామెంట్ చేయడం కానివ్వండి, కాలెత్తి ఒక దళిత మహిళని అవమానించడం కానివ్వండి, ఎవ్వరూ కూడా మర్చిపోరు. ఏ దళిత వ్యక్తి కూడా మర్చిపోరు, ఏ మహిళ కూడా మర్చిపోదు. అది చాలా అన్నట్టుగా మళ్ళీ అనిత గారి మీద చేసినటువంటి ఆమె మాటలు, ఆమె కామెంట్స్ కానివ్వండి చూస్తే నిజంగా అసలు ఎంత శిక్ష వేసినా కూడా ఆమెకి తక్కువ. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, కోర్టులకు వెళ్ళే హక్కు ఉంటుంది, ఒకవేళ కింద న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తారు, అట్లా హక్కు ఉంటుంది కాబట్టి ఆరోపణలు ఆమె కోర్టుకు వెళ్ళారు. అయితే ఆమె కాండక్ట్ మీద కోర్టు ఎక్కడా కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదండి. ఆమె నిన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహరించిన తీరు చూస్తే ఆమెకి ఇంకా పొగరు తగ్గలేదు. ఈ రోజున ఆమె వచ్చి ఇక్కడ గొడవ చేయటం అసలు ఎంత దారుణంగా ఉందంటేనండి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిగ్గుపడాలి. ఆమెను వెంట పెట్టి తీసుకురావటం, తర్వాత అసలు ఆమె లేకపోతే అసలు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఏం చేయలేకపోతున్నాను అనేసి ఎంత దారుణంగా ఆయన ప్రవర్తన ఉంటుందంటే చాలా దారుణమైన విషయం. అంటే ప్రతిపక్ష నాయకుడు పగ్గాలు ఆమెకు అప్పచెప్తారా ఏంటి? అంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా చేయలేకపోతున్నారు ఆ పాత్ర, ఎందుకంటే ఈయన చాలా కొంచెం అజ్ఞానంతోనూ జూనియర్గా ఉన్నారు కాబట్టి ఆయన లీడ్ చేయలేకపోతున్నారు.